ఏదైతే రీజనల్ సభలు జరిగాయో మొన్న ఉత్తరాంధ్రలో, ఈ 3వ తేదీ ఏలూరులో, ఆ విధంగానే రాయలసీమకు సంబంధించి ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సభ జరుగుతుంది. కాకపోతే ఈ తేదీ కొద్దిగా 11th బదులు 18th జరుగుతుంది. 18th ఉదయం 1:30 కల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు, 1:30 కల్లా సభ ప్రారంభమవుతుంది. మరి ఇది మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లో కానీ మార్పు లేదు. ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ సభ మన ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించిన వాడు, అదే కాకుండా వారి 2019లో కానీ 2014లో కానీ అత్యధిక స్థానాలు మనం రాయలసీమ నుంచే గెలిచాము. 2019లో అయితే కేవలం 3 స్థానాలు మాత్రమే మనం కోల్పోవడం జరిగింది. ఈసారి కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మేము ముందు నుంచే ఊహిస్తూ ఉండేది, మేము ఎవరితో కూడా, ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్తూనే ఉన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వాళ్తూనే ఉంది, బీజేపీ ఉంది, బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, 4 MPలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇది మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు. మా నాయకుడు సింగిల్గానే వస్తాడు. ఇప్పుడు అది నేను చెప్పకూడదు, మాకు ఎవరు ఇచ్చారు భద్రత? మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను. మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి, అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మా అంటే అప్పుడు కాలేదు, మే మిథున్ కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి, మా కుటుంబానికే ఇవ్వలేదు. జిల్లాలో మేమే కదా అతనికంటే ధీటుగా పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీకి. అతను నిమిత్త మాత్రుడు నా నియోజకవర్గంలో వచ్చాడు, గెలిచాడు నా పేరు వల్ల, లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు. ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే, సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి 16 ఇళ్ళు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి ఏమైనా రష్యన్ కల్పించారా? ఈమె అధ్యక్షుడు రాలేనంత మాత్రాన మనం రష్యన్ వేయాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలా? మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మనుషులు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలా అని చెప్పి. మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది, లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఎవరెవరు ఇండివిజువల్గా నీ రక్షణ నువ్వు ఇంట్లో తలుపు పెట్టుకోకుండా పనుకుంటావు, నువ్వు కూడా నీ ఇంట్లో రక్షణ నీ రక్షణ నువ్వు చేసుకుంటావు. ఆ విధంగా ఆమె చేసుకోవాలా? ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారినో కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం.